కార్దుంగ్లా ఫస్ట్ వెహికల్ RS 457 హైయెస్ట్ మోటరబుల్ రోడ్. ఇప్పుడు ఇక్కడ కూడా ఆక్సిజన్ అంత తగ్గిపోయింది, టైర్ అంతా అరిగిపోయింది చూడండి. గాయస్ బ్యాడ్ లక్ మనది, గోప్రోలో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది అండ్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ అయిపోయింది అండ్ ఇక నాన్ స్టాప్గా వెళ్ళిపోవడం ఉంటుంది. కాశ్మీర్ బాయ్ బాయ్. ఇప్పుడు మోటో బ్లాగింగ్ చేసే సిచ్యువేషన్లో అయితే నేను లేను, అంత పిచ్చి పిచ్చిగా అయిపోయింది బైక్ అండ్ ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అయితే వాష్ చేయించాలి. ప్రజెంట్ అయితే లదాఖ్ అయితే వచ్చేసిన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం లద్దాఖ్లో ఉన్నాం కదా. ఏమైందంటే మనతో పాటు ఎవరైతే రైడ్కి ప్లాన్ చేసినారో వాళ్ళందరూ ఏం చేసారంటే తొందరగా వచ్చారనమాట. నాకే కొంచెం లేట్ అయిపోయింది. సో వాళ్ళందరూ వచ్చేసి ప్రతి ఒక్క ప్లేస్ని అయితే విజిట్ చేసేసారు అండ్ నేను ఒక్కడనే కొంచెం లేట్గా వచ్చిన. సో ఇప్పుడు ఏంటంటే నేనైతే ఉమ్లింగ్లాగ్ అయితే వెళ్ళట్లేను. ఉమ్లింగ్లాగ్ వెళ్తే మాత్రం 3 డేస్ పడుతుంది. సో వీళ్ళైతే టైం లేదు వీళ్ళకి అండ్ ఇక్కడ ఉంటే మనీ ఖర్చు అయితే ఉంటుంది రూమ్కి దానికి ఫుడ్కి. సో వీళ్ళు స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నారు. సో నేనేం చేద్దాం అనుకున్నానంటే లదాఖ్ వచ్చేసినాం కదా, సో ఇక్కడ నుంచి కార్దుంగ్లా పాస్ అయితే ఉంటుంది అండ్ 17,000 ఫీట్స్, అది కూడా హైయెస్ట్ పీక్ పాయింట్ అనమాట. సో దాని తర్వాత ఉమ్లింగ్లా రీసెంట్గా వచ్చింది. ఫస్ట్ ఉంది కార్దుంగ్లా పాస్. సో ఇప్పుడైతే కార్దుంగ్లా పాస్కి అయితే వెళ్తున్నా అండ్ నేను వివేక్ ఆల్రెడీ కార్దుంగ్లా పాస్, ఉమ్లింగ్లా, హన్లే ఇవన్నీ తిరిగేసి వచ్చేసిండు అండ్ ఇప్పుడైతే మేమైతే కార్దుంగ్లా పాస్కి అయితే వెళ్తున్నాం గాయస్. గాయస్ మీరైతే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, ఫుల్ వీడియో వాచ్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. బండి నడుపుతుంది వివేక్ బ్రో. యాక్చువల్గా ఈ లదాఖ్ రైడ్ అంతా వివేక్ బ్రోదే ప్లాన్ అనమాట, నేను దీంట్లో ఇన్వాల్వ్ అయినా అంతే. సో వివేక్ బ్రో ఇంకా వీళ్ళందరూ లదాఖ్ రైడ్ అయితే ఇప్పుడు మొత్తం ఉమ్లింగ్లా, కార్దుంగ్లా అన్ని కంప్లీట్ చేసేసారు, మొత్తం ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసేసారు అనమాట. అండ్ ఇప్పుడు నా కోసం మళ్ళీ కార్దుంగ్లాకి వస్తారు. సో మేము ముగ్గురం అయితే ఇప్పుడు కార్దుంగ్లాకి అయితే వెళ్తున్నాము. ఫక్ బ్రో, కార్దుంగ్లా బంద్ ఉందంట. చార్ బజే తక్ ఎట్లా తూలా గాయస్, సంథింగ్ ఏదో ఏదో జరుగుతుంది, ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది కార్దుంగ్లా. సో అందుకని ఇప్పుడు అది క్లోజ్ ఉంది. ఇంకో మొత్తం పోలీసు వాళ్ళు ఉన్నారు కార్దుంగ్లా. 4 o'clock ఓ నీచే బోలా పోలీస్ వాళ్ళ బైకర్స్ బైక్ ఆర్సీ ఇంకా నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే చూసిండు అండ్ ఇక్కడ నుంచి అయితే ఎగ్జాక్ట్గా 34 కిలోమీటర్స్ అయితే ఉంది గైస్ కార్దుంగ్లా అండ్ 1 hour జర్నీ, ఎందుకంటే రోడ్లు అసలు బాగో అంట. అండ్ కార్దుంగ్లాకి వెళ్ళడానికి మాత్రం బా, నిన్న నా ఫ్రెండ్స్ అయితే మంచిగా నాతో పాటు వచ్చేసారు సడన్గా, అది మొత్తం క్లోజ్ ఉండేసరికి వాళ్ళైతే ఇప్పుడు వెళ్ళిపోయినారు మార్నింగ్. నేను మళ్ళీ ఒక 50 కిలోమీటర్స్ మనాలికి వెళ్ళడానికి వెళ్ళి వద్దు ఇది కరెక్ట్ కాదు, బైక్ తీసుకొని ఇంత దూరం వచ్చిన సోలోగా, ఇప్పుడు నాతో ఎవరు ఉన్నా లేకున్నా పర్లేదు, మళ్ళీ సోలోగానైనా వెళ్ళి ఆ కార్దుంగ్లా ఒక్కటి కంప్లీట్ చేసుకొని వస్తే బాగుంటుంది. అన్నీ ఉమ్లింగ్లో కూడా వెళ్ళి కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు ఉమ్లింగ్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు, ఉమ్లింగ్లో చాలా డేంజర్. అసలు మనకి ఇక్కడ కనిపించినట్టు కూడా ఇక్కడన్నా మనకి జనాలు కనిపిస్తారు, ఏదైనా నైట్ టైంలో రోడ్ పైన కనీసం ఒక లారీలన్నా మన పక్క నుంచి అన్నీ వెళ్తాయి. ఉమ్లింగ్లా దగ్గర అసలు అట్లా కాదు, ఒక పర్సన్ కూడా మన కళ్ళకు కనిపించాడు. చాలా డేంజర్ అది ఉమ్లింగ్లా అనేది, అంత ఈజీ కాదు ఉమ్లింగ్లా. కార్దుంగ్లా వచ్చేసి 17,900 చేంజ్ ఉంటుంది అండ్ ఇప్పుడు మొత్తం ఇప్పుడు కొండలు ఎక్కాలి పైకి. నేను కార్దుంగ్లాకి వెళ్ళాను ఫస్ట్ టైం, ఉమ్లింగ్లాకి వెళ్ళా, కాకపోతే అలాంటి హైపాసెస్లకి మన బైక్ తీసుకెళ్తేనే బాగుంటుంది. 2 బైక్ తీసుకొని
గ్యాప్ ఇప్పుడు నేను వెళ్ళిపోతా. బాగుంది రోడ్డు, తొందరగా కంప్లీట్ చేసుకోవాలి ఇది. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను మనాలికి వెళ్ళాలి. మనాలికి ఇక్కడ నుంచి 400 kilometers ఏమో ఉంది ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇది వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి అసలు 10 అవుతాయి అనుకుంటా. సెవెన్ 50కి రీచ్ అవుతామని చూపిస్తుంది ఇది. చూద్దాం అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో. రోడ్లు ఏంటంటే పెద్దగా వేస్తున్నారు అనమాట. ఇంతకుముందు చిన్న రోడ్ ఉండేనేమో. రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రజెంట్, వెళ్ళలేని సిచ్యువేషన్ లాగా ఉంది. ఎందుకు దీనివల్లనే టైం పడుతుంది మనకి, అంటే కంకర్ రాళ్ళతో మొత్తము కనీసం 1 hour టైం 30 kilometers. ఇంకో ఇట్లా ఉన్నాయన్నమాట మొత్తం. దీంట్లో మనం ఎంత అనుకున్నా 20-30 స్పీడ్ వెళ్తున్నాం అంతే. ఇంకెళ్తారు మొత్తం అరిగిపోయింది. రాళ్ళు వీళ్ళు ఏం గుచ్చుకోకపోతే బాగుంటుంది. ఇట్లా రోడ్ ఇంక ఎంత దూరం ఉందో ఏమో. నా మొబైల్ నంబర్ మనోజ్ టీజీ 777-333. థ్యాంక్ యూ గాయస్. ప్రజెంట్ అయితే ఇంకొక 15 kilometers ఏమో ఉంది. అండ్ ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర డీటెయిల్స్ వేసి ఇచ్చిన, ఇప్పుడు ఇక్కడ కూడా ఆక్సిజన్ అంత తగ్గిపోయింది, టైర్ అంతా అరిగిపోయింది. చూడండి తినమ్మ, ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఇవ్వతో ఢిల్లీ వరకు. ఇప్పుడు మొత్తం బైక్ వెళ్ళిపోతాం కొండలు ఎక్కకుండా ఎక్కకుండా. గాయస్ మొత్తానికి అయితే ఒక 9 kilometers అయితే ఉంది ఇంకా. అండ్ మన బండిలో టెంపరేచర్ కూడా మన బండిలో మొత్తం తగ్గిపోయింది, 2 అయిపోయింది మొత్తం. ఆహా ఇప్పుడైతే మామూలుగా చదవలేదు, చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. మొత్తం పీక్ మొత్తం హైట్లోకి వచ్చేసినాం కదా. ఏం చలిదో బాబు. గ్యాస్ యాక్చువల్గా ఇది వెంటిలేషన్ గ్లౌజ్ అనమాట, రైడింగ్ గ్లాస్. దీంట్లోకి విండ్ వెళ్తుంటుంది. వింటర్ గ్లౌజెస్ అని కొన్ని ఉంటాయి సపరేట్గా, అవి యూజ్ చేయాలి ఇట్లాంటి దగ్గరకు వచ్చినప్పుడు. ఇవి పనికిరావు. ఇవి ప్రియా ఫస్ట్ బైక్ ఇన్ ఇండియా హైపాసెస్ లోకి వచ్చింది కదా, అది చాలు నాకు. ఫైనల్ వచ్చేసాం గాయస్ కార్దుంగ్లా. వచ్చేసాం ఇంజన్ దగ్గర చేయబెట్టినా నాకు అసలు స్పర్శ కూడా అర్థమవుతులే. అది కొంచెం గరం కావాలరా, హ్యాండ్స్ కొంచెం ఎంత ఫ్రీజ్ అయిపోయినాయి. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి కదా, బైక్స్కి కూడా ఆక్సిజన్ కావాలి. షార్ట్వా పెట్రోలే గాయస్. చూసారు కదా ఇక్కడ ఇదే ప్రాబ్లం, హైపాసెస్ కోసం బైక్స్ కూడా షార్ట్ కావు. మన బైక్ని ఇక్కడ పెడదాము. 7:40 అవుతుంది టైము. అండ్ ఎగ్జాక్ట్గా 1.5 hours వచ్చేసినాం మనం ఇక్కడికి. గాయస్ ఓల్డ్ ఫస్ట్ వెహికల్ RS 457 ఇన్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్, 17,982 feet. దీనిపైన అంతా స్నో ఉంది. అబ్బా ఇప్పుడు చూడండి
ఎవ్వరూ లేడు మనం ఫోటోలు దింపడానికి. సోలో అయిపోతే ఇదే బాధ బ్రో. హాయ్ బ్రో. ఎవరన్నా వస్తే ఇంకొన్ని ఫొటోస్ తీయించుకోవాలి. చూడండి, ఎక్కువ స్నో అయితే లేదు. ఇంకొంచెం పొద్దు పొద్దున్న ఇట్లా 6 o'clock ఆ టైంకి వచ్చి ఉంటే మనకు కనిపిస్తుండే, ఎందుకంటే సన్ రైజ్ అవుతుంది కదా. ఇక్కడ స్నో అనేది ఫ్రెష్ స్నో పడుతుంది, సో అది ఎమ్మటే కరిగిపోతుంది. లైట్ లైట్గా స్నో ఉంది అక్కడక్కడక్కడ.